మంచి జోరు మీద వెళ్ళిపోతున్నావు. ఇంకెక్కడికి? మంగళారం కదా, సంత మార్కెట్ అయ్యి ఉంటది. పొద్దున ఎత్తు మీద కొత్త అంటే ఇప్పుడు మార్కెట్ ఏంటి రాపారావు? సాగిరోడికి సాగుదిలేరా, పొద్దుదే ఉంది, ఇంతకీ ఎక్కడికో చెప్పలేదు. బ్యాంకుకి జంగయ్య, చంద్రబాబు నాయుడు గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు కదా, మరి గెలిచేసినాడు, నా రుణం సంగతి కనుక్కుందామని పోతున్నా. అవును కదా, గుంటడికి సంతోషం వచ్చి గోసి మర్చిపోయాడన్నట్టు. ఆ మాటే మర్చిపోయినావురా, పోదాం పదండి మనం కూడా బ్యాంకుకి. ఉండరా రావుడు, వస్తున్నాం. అక్కడ ఏదో సిప్పులు ఇస్తున్నారా, రండి తీసుకుందాం. ఏంట్రా, అందరికి ఇయ్యాలే ఖాళీ అయిందా? బ్యాంక్ కనబడకుండా భూగేశ్వరు సూతా కోకుంటానికి ఇదేమన్నా సింతమని నాటకం ఏంట్రా, పదండి. సొక్క కోసం వస్తే మొక్క ఒక్కటే దొరికినట్టు ఈ సిప్పిచ్చారంట రావుడా. ఈ కాగితం ఇస్తే రుణమాఫీ అయిపోయినట్టనంటవా? నీ మొహంరా, ఈ మొక్కట్టుకొని మళ్ళీ వారం తర్వాత రమ్మన్నాడు, వెళ్ళలేదేటి? రుణం తీరిపోతే కొత్తది తీసుకుందాం అనుకున్నా అప్పారావు. సూపులనాడే శోభనం అన్నట్టుంది వ్యాపారం. ఈ వారానికి మునిగిపోయేది ఏముంది రావుడు, మళ్ళీ వద్దామనే పదా. ఇప్పుడు మాత్రం ఒక్కసారికే ఇచ్చారేట్రా, కానివ్వండి చూద్దాం. వారం తర్వాత నెల తర్వాత సంవత్సరం తర్వాత కూడా అదే పరిస్థితి. 3 సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి. ఏంటి సారు, 3 ఏళ్ల నుంచి గానుగెద్దులా తిరుగుతున్నాం, మా రుణం మాఫీ చేయరు, కొత్తవి ఎవరు? అయ్యరు చెప్పినా కై వాగనట్టుంది. అయినా గవర్నమెంట్ వాళ్ళే డబ్బులు ఇచ్చేశాక మీరు ఆపేదేంది? ఇదేదో శాసనం చెప్పినట్టుంది. ఆగండి అయ్యా, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందని ఎవరు చెప్పారు మీకు? ఏటి మేనేజర్ గారు, అంత ఎవరని తెలవని మనుషుల్లో కనపడుతున్నాం మీ కంటికి. చంద్రబాబు ఏం చెప్పాడో మీరు వినలేదా? ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాల పైన మోసారా సరే, మీకు న్యాయం చేపిస్తాను. ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఇది ఎన్నికల ముందు మాట్లాడింది, తర్వాత ఏం మాట్లాడారు మీరు విన్నారా? ఇటు చూడండి, రుణమాఫీ ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది, ఇంకా ఇంకేం చేస్తారు? పూర్తి కట్టు చేస్తారా? నిజమేనయ్యా, మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగానే ఉంది, కానీ బాబును నమ్మినందుకు ఈరోజు రైతులందరి పరిస్థితి ఇదే. అరే మన రాముడు ఊరేసుకున్నాడట్రా, రండి. ఏమైందిరా ఇంతలోనే? రుణం వెంటనే కట్టమని ఇంటికి నోటీసులు అంటించారట, అది తట్టుకోలేక చెట్టుకు ఊరేసుకున్నాడట్రా. అరే ఎంత పని జరిగిపోయిందిరా, పదండి పదండి. ఏంద్రా ఉన్నట్టుడి రాముడు ఎంత పని చేసినాడు. నోటెందుకు కూడా ఫోన్ చేశాం బాబాయ్, వచ్చుంటే బతికవాడు. ఆడికి ఆటోలో వేసి తీసుకెళ్ళాం, దారిలో ప్రాణం పోయి. చదువుకున్న కొడుకి ఉద్యోగం లేదని బెంగ, రుణమాఫీ అవ్వలేదని దిగులు, రాముణ్ణి బాగా కుంగదీసినాయన. ఇంతలో బ్యాంక్ వాళ్ళ నోటీస్, రాజశేఖర్ రెడ్డి దయ వల్ల ఫీజు కట్టి స్తోమత లేకపోయినా చదువుకున్నా. ఈ చంద్రబాబు అనుభవజ్ఞుడు
ఉద్యోగాలు ఇస్తాడని ఓట్లు వేసినాం. 5 ఏళ్ళు బాయే, నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలే లేవు, 2000 నిరుద్యోగ వృత్తి లేదు. ఆ ఉద్యోగమే వచ్చుంటే నేనేనా అప్పు తీర్చేవాడిని? నా అన్నను పోగొట్టుకునేవాడిని కాదు. నమ్మించి ఈ బాబు అందరినీ ముంచినాడు రా. చేతులు కాలినాక ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఈసారైనా మాట మీద నిలబడేవాడిని తెచ్చుకుందాం. చా, గుర్రె కసాయోడిని నమ్మినట్టు నమ్మినావరా, మళ్ళీ మోసపోయాం. 9 ఏళ్ళు చూడలేదేంట్రా, అయితే 10 ఏళ్ళు పవర్ లేకుండా ఉన్నాడు కదా, మనిషి ఏమన్నా మారాడేమో అనుకున్నాం. ఎలక తోలు తెచ్చి అంతకాలం ఉతికినా తెలిపోతుంది ఈ మనిషి అంతే. మోసాన్ని నమ్ముకొని వచ్చినోడు మోసాలే చేస్తాడు గాని మంచి ఎలా చేస్తాడు చెప్పు. రాజశేఖర రెడ్డి ఓ మాట అనేవాడు గుర్తుందా, అమ్మకి అన్నం పెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాన్నాడని. మహానుభావుడు ఏ లోకాన ఉన్నాడో గాని కరెక్ట్ గా చెప్పినాడు. వెనకడికేవడో తెలుగు చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఉన్నాడట, అతనేమో సొంత అమ్మ అడుగుతే అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు చేయిస్తానన్నాడట. సొంత అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారంటే. భలే మనిషిని గుర్తుకు తెచ్చినవరా ఆంజనేయులు, మాట అంటే మాటే కదూ, ఉచితంగా కరెంట్ అన్నాడా, ఒక్క సంతకంతో వెంటనే చేసి పాడేశాడంతే, బకాయిలు మాఫీ అన్నాడు అది అలాగే చేసేసినాడు. చెప్పిన చేసేంత ఆగిపోయాడట్రా, చెప్పను ఎన్నో చేశాడు, మాట అన్నాడంటే అయిపోవలసిందే. ఆయన చేసిన మంచి పనులు 1-2. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు, ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్రరాష్ట్ర చరిత్రలు, రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి, ఎండల్లో నడిచి నడిచి తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి చెల్లయ్యం కొరకు బ్రతుకు సమర్పించుకున్నా మనిషి, ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు, ప్రజల మనసు తెలుసుకున్న మనిషి, ఆంధ్రరాష్ట్ర చరిత్రలు. చేతిలో అదృష్టం మనమే వదిలేసుకున్నారా ఇయర్రాజు, లేకపోతే ఆయన పాలన మళ్ళీ చూసేవాళ్ళమే. నువ్వన్నది నిజమే అనిపిస్తుంది రాజంగయ్య, ఆయాల కొడుకుని ఏమని పరిచయం చేసినాడు కానీ ఇప్పుడు ఆ మనిషి పోరాటంటే మనమే తప్పు చేసినామనిపిస్తుంది. ఊరికే తలాడిస్తే కుర్చీ వచ్చేది, హాయిగా ఏలుకునేవాడు అట్టా కాదని మాట కోసం ఢిల్లీకి ఎదురు నిలబడినాడు. అలాంటిది మరి వదిలేసినాడని పిలిచినారా, ఎన్ని బాధలు పెట్టినారు, అంగుళం కూడా తొడకలేదు బెడకలేదు, అట్ట నిలబడిపోయాడంతే. 9 ఏళ్ళు అవుతాంది, జనం తప్ప మరో మాటే లేదురా ఆయనకి, నాన్నలాగే గొప్ప ముండోడు, మాటంటే మాటే. ఒక పక్కన ఎమ్మెల్యేలు లాగేసి మనిషిని లొంగదీద్దామన్నా కించెత్తి బెదిరినాడా, నేకార్సైన రాజకీయం చేసినాడు అనిపిస్తుందిరా, మగాళ్లా చేసినాడు, ఈసారి అతన్నే తెచ్చుకుందాం. నీవు సైతం ప్రజాసేవకు పట్టు వదలని దీక్ష పూనావు, నీవు సైతం రాష్ట్ర ప్రగతికి శక్తినెంతో ధారబోసావు, నీవు సైతం ప్రజల గొంతుకలేవనెత్తావు, నీవు సైతం ప్రజాసేవకు పట్టు వదలని దీక్ష పూనావు. ఢిల్లీ కుట్రకు దుష్ట చేష్టకు శిరసు వంచని ధీరుడా, అయ్యలేని బాధ గుండెలు మోసినా ఓ రాముడా, తండ్రి కోసం ప్రాణమొదిలిన ఇంటినో దాచావురా, భయము వలదని ధైర్యమిచ్చి గుండెలో నిలిచావురా, వయస్సారు ఆశయాలను భుజానెత్తిన పూజ్యుడా, మాట తప్పని మడమ తిప్పని బాటనే పట్టావురా.
కూడా. అన్యాయానికి ఎదురు నిలిచే మొండి ధైర్యం నీదిరా, అక్రమాలను బయట పెట్టి దుమ్ము దులిపే తీరురా. ప్రజల కోసం మలుపు లేని పాదయాత్రే నీదిరా, కనులు మూసిన నాయకుల కను విప్పు కలిగించావురా. మహానేత ఆశయాలకు వారసుడవే నీవురా, తెలుగు ఆత్మ గౌరవానికి నిలువుటద్దం ఏంటమ్మా బయట బోర్డు పెట్టను చూడలేదా? మీ పసుపు కుంకుమ చెక్కులకు ఇప్పుడు డబ్బు లేదు, ఉన్నప్పుడు మేమే చెప్తాం, వెళ్ళండి. ఏంటయ్యా నువ్వు అనేది? ఈ చెక్కులు చూసి మాట్లాడు. దీని మీద తారీఖు కూడా వేసిచ్చారు, లేవంటావేంటి? అయినా ముఖ్యమంత్రి చెప్పాక మళ్ళీ మీ బెత్తనమేంటో? ఈ చెక్కుల సంగతి మీకంటే నాకు బాగా తెలుసు, అర్థమైందా? ఆ ముఖ్యమంత్రే కదా 5 ఏళ్ల క్రితం మీకు డ్వాక్రా రుణమాఫీ చేసేస్తా అన్నాడు. వాళ్ళు తీసుకున్న రుణాలని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత, తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చేసేసాడా? పవర్ లోకి వచ్చిన వెంటనే అయిపోయిందా? చెప్పండి, ఎల్లండమ్మా ఎల్లండి, ఎలక్షన్ వచ్చింది కదా, మళ్ళీ ఇదంతా మామూలే. ఇన్నాళ్ళు లేంది, ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటా అనుకున్నా. ఒక్కతో ఒక వంకర అని మర్చిపోయామే. సిసి పసుపు కుంకుమ అని పేరు పెట్టి ఎంత నాటకం ఆడుతుంది, ఓట్ల కోసమా? అవునులే, ఏంటి వాడే వెనక నుంచి ఎన్ను పోటు పొడిచినోడు, ఇవన్నీ ఆలోచిస్తాడా ఏంటి? రాజశేఖర్ రెడ్డి కొడుకు అన్నమాట నిజమే. ఇప్పుడు ఇంటికి కేజీ బంగారం ఇస్తానన్నా ఇస్తానంటాడు, ఇదంతా ఓట్ల కోసం నాటకం. ఏదైనా ఈసారి నిక్కచ్చిగా నిలబడేటోడే ఎన్నుకోవాలా. పాదయాత్ర చూశాం కదా, ఆడ నాయన నడిచినట్టే నడిచినాడు, మన కోసం నవరత్నాలంటూ మంచి పథకాలు చెప్పాడు. గంధపు చెట్టుకి గన్నేరు కాయలు కాస్తాయా? అయినా రాజశేఖర్ రెడ్డి కొడుకే, చెప్పాడంటే చేస్తాడంతే. ఈసారి ఓటేసి వైఎస్ పాలన తెచ్చుకుందాం, మంచి రోజులు తెచ్చుకుందాం. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు, జగన్ నాన్నగారి కొడుకుగా 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. నీతోనే నీతోనే మేముంటాం జగనన్న, అరే నీ వింటే నీ వింటే మేమొస్తాం జగనన్న. నీతోనే నీతోనే మేముంటాం జగనన్న, నీ వింటే నీ వింటే మేమొస్తాం జగనన్న. ఢిల్లీ నేటి కొన్న ధీరుడా, అరే తల వంచి ఎరుగని ఓ యోధుడా, వైఎస్ఆర్ ఆశయాల సాధకుడా, మా గుండెల్లో కొలువై ఉన్నావుగా. మడమ తిప్పనోడా, ఓ మాట తప్పనోడా, పేదలంటే ప్రాణమిచ్చే మనసున్న నాయకుడా. నీతోనే నీతోనే మేముంటాం జగనన్న, నీ వెంటే నీ వెంటే మేమొస్తాం జగనన్న. అధికారపు కుట్రలకు తల వంచని ధీరుడా, ఒంటరిగా పోరాడిన ధీటైన యోధుడా, అధికారపు కుట్రలకు తల వంచని ధీరుడా, ఒంటరిగా పోరాడిన ధీటైన యోధుడా. మా ఇంటి పెద్దన్నై మాతో ఉండాలని, మా ఊరి పల్లెల్లో వెలుగులు నిండాలని, రాజన్న ఆశయాలు నీతో తీరాలని, మా ఎండిన బ్రతుకులన్నీ మార్చేది నీవేనని.